శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక స్త్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ నాగ నాగచైతన్యాల వ్యవహారం ఇప్పుడు రోజుకొక ట్విస్ట్ జరుగుతుంది అయితే అక్టోబర్ రెండో తారీఖున వీరిద్దరూ కూడా వాళ్ళ విడాకులను అధికారికంగా ప్రకటించారు కాకపోతే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే పది రోజులు గడిచిన తర్వాత సమంత నాగచైతన్య బయట జనాల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎదుర్కొంటున్న వ్యతిరేకతను వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు దానికి తోడు వాళ్ళిద్దరూ కూడా విడిపోయారు అని కొద్దిగా పశ్చాత్తాపడుతున్నారు ఇదే క్రమంలో వాళ్ళు తిరిగి మళ్ళీ కలిసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇదే విషయంపై ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా హాట్ టాపిక్గా తీసుకుంటోంది అయితే ఇదే క్రమంలో సమంత పైన చాలా రకాల వార్తా ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి కొంతమంది సెలబ్రిటీలు సమంత చేసిన తప్పు వలని నాగ నాగ చైతన్య క్షమించకుండా తనకి దూరం అయిపోయాడు అన్న విషయాన్ని కూడా వెల్లడిస్తూ వచ్చారు అయితే ప్రీతం జుగాల్కర్ అనే ఒక వ్యక్తితో తనకు సంబంధం ఉందని ఇట్లా రకరకాలుగా అయితే నిజానికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమంత ఉపాసన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ తేజ భార్య ఉపాసన కేవలం ఒక స్టార్ సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నందుకే కాదండి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అపోలో హాస్పిటల్స్ ద్వారా తను చాలా పాపులర్ పర్సనాలిటీ అయితే ఫిట్నెస్ లో కూడా ఎన్నోసార్లు సమంతను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేసిన సంగతి మనకి తెలిసిందే అయితే ఇక్కడ గనక మనం చూసినట్టయితే సమంత అలాగే ఉపాసన బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు కానీ సమంత గురించి రోజుకొక వార్త ప్రచారంలోకి వస్తున్న కారణంగా దీనిపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఉపాసన ఇందుకే ఉపాసన గారు ఏమన్నారంటే ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా మరొక వైపు అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే ఒకరి గురించి మనం మాట్లాడేటప్పుడు కనీసం పూర్తిగా తెలుసుకోకపోయినా పర్వాలేదు తెలియకుండా మాత్రం కామెంట్లు చేయకండి ఒక వ్యక్తి ఒక బంధం నుంచి విడిపోతున్నాడు అంటే ఎన్నో రకాలుగా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళ మనసుతో వాళ్ళు పోరాటం చేస్తుండాలి అలాగే ప్రపంచంతో పోరాటం చేయాలి అలాంటిది ఒక బాధాకరమైన ఒక సంఘటన వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళని టార్గెట్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు ఎవరైనా సరే ఓపెన్ మైండ్తో ఆలోచించాలి మనం ఎప్పుడూ కూడా పాజిటివ్తో ఉంటే పాజిటివిటీనే మన దగ్గరికి వస్తుంది అని ఆవిడ సమంత గారిని ఉద్దేశించి ఒక పెట్ ఒక పెట్టిన ఒక పోస్ట్ చాలా వైరల్గా మారిపోయింది అలాగే గతంలో కూడా విక్టరీ వెంకటేష్ తో పాటుగా చాలా మంది సెలబ్రిటీలు సమంతను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు తెలిసి తెలియకుండా నాగ చైతన్య సమంతల మీద కామెంట్స్ చేయకూడదని చెప్తూ వచ్చారు దగ్గుపాటి రానా అలాగే దగ్గుపాటి వెంకటేష్ విక్టరీ వెంకటేష్ గారితో పాటుగా ఇంకా ప్రీతం జుగాల్కర్ కూడా ఎవరి మీద అయితే సమంతకు ఏ పే మ్యారేజ్ తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఉందని వార్త వచ్చిందో అతను కూడా నాకు సమంత చెల్లెలతో సమానం అక్కతో సమానం అని చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం సమంత నాగ చైతన్యంలో విడిపోవడం మాత్రం అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అందుకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేసుకోండి